चंद्रबाबु नायडु गारु डैम साइट की क्षेत्र स्थाई की वच्चार 82 वारालु सोमवार पोलवरंगा मुंदुकेल्लाम प्रभुत्वं ఈ 4 సంవత్సరాల్లో మీరు చేసిన పని మీరు తెచ్చుకున్న డబ్బులో 2881 కోట్లు అంటే 4 ఏళ్ళలో ఈ దద్దమ్మాసమద్ద ప్రభుత్వం 2881 కోట్లకే పనులు తెచ్చుకోవడానికే పరిమితం అయ్యింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 11537 కోట్లు పని చేసింది ఎన్ని కారుకోతలు కోసారు డిపిఆర్ 2 డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2 55000 మీరు దగ్గర దగ్గర 16952 కోట్లు అడుక్కున్నారు ఇది జాతీయ ప్రాజెక్ట్ రాష్ట్ర విభజన చట్టంలో చు ఆర్ఎండ్ఆర్ ఖర్చు టోటల్ గా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి అనుమతులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ఆధారమే డబ్బులన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ ప్లస్ కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన విభాగం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేంద్ర జలవనరుల శాఖ సంబంధ అధికారులు ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని చెక్ చేసుకొని డబ్బులు క్లియరెన్స్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఏ స్పిల్వేలో కావచ్చు ఎర్త్ వర్క్ కావచ్చు ఎక్స్కవేషన్ కావచ్చు అప్రోచ్ ఛానల్ పనులు కావచ్చు లేకపోతే డయాఫ్రమ్ వాల్ పనులు కావచ్చు 414 రోజుల్లో జర్మనీ వారిని ఎల్ఎన్టి వారిని రికార్డ్ స్థాయిలో నిర్మాణం చేస్తే మీరు మూర్ఖంగా రివర్స్ ఎంజనీరింగ్ డ్రామా ఆడి పంజేస్తా ఉన్న ఏజెన్సీని నిర్దాక్షిణ్యంగా డ్యామ్ సైట్ నుంచి వెళ్ళిపోమని ఆదేశాలు ఇచ్చి 15 నెలలు డ్యామ్ సైట్లో పనులు ప్రారంభం చేయకుండా ఏజెన్సీని ఫైనల్ చేయకుండా మీరు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాళ్ళకి ఇబ్బంది వస్తే అది కూడా కేంద్ర సంబంధిత అధికారులు ఎవరైతే డిడిఆర్పి వాళ్ళు కావచ్చు